నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. రాజధానిపై ఎమ్మెల్యే విఆర్ ఎలిస కామెంట్స్. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, మూడు రాజాల ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల ప్రజాధనాన్ని వృధా చేశారని, అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణాలు చేయలేదు, ప్రజలను మబ్బిపెట్టి గ్రాఫిక్స్ మాయాజలం చేశారు, శ్రీకృష్ణ కమిటీ అమరావతిలో రాజధాని నిర్మాణాలకు అనుకూలం కాదు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దృశ్యంతోనే వర్గీయులను లబ్ధి పెట్టి అమరావతి రాజధాని నిర్మాణం, మద్రాస్ ఐఐటి, హైదరాబాద్ 3IIT వారు కూడా అమరావతిలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ఎవరు రాజధాని విషయంలో పోరాటం చేయలేదు. రాజధాని అంటే 29 గ్రామాలు అభివృద్ధి కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే విఆర్ ఎలిస తెలిపారు. అది మన ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆ కమిటీ వేసి ఆ కమిటీని పర్యటించి వాళ్ళు డిసైడ్ చేయమని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ కొండ బద్దలు కొట్టినట్టుగా మరి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే అమరావతి అనేది రాజధానికి సూటబుల్ ల్యాండ్ కాదు, సూటబుల్ ప్రదేశం కాదు అనేది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అలాగే మరి మేము కూడా ఆ రోజున అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఏకపక్షంగా వారు నిర్ణయం తీసుకున్నాక చేసేదేమో లేక మేము ఊరుకున్నాము ఆ రోజున, ఎందుకంటే అసెంబ్లీలో బలం లేదు కదా. ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు? అయినా కానీ శ్రీకృష్ణ కమిటీ వారు ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పారో, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న విషయం కాదండి, అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అది రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకనంటే మరి అది ఒక ఆయన వర్గీయులకి మేలు చేకూర్చుదామనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి పొందాలి, అంటే మూడు ప్రాంతాలు కూడా మంచి అభివృద్ధిని సాధించాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే అక్కడ టెక్నికల్గా చూస్తే అక్కడ భూమిలోకి 40 అడుగులు లోపలికి వెళితే కానీ హార్డ్ రాక్ తగదు, అది మద్రాస్ ఐఐటి వాళ్ళు రాసిచ్చిన విషయం. అది 40 అడుగులు లోపల నుంచి వాళ్ళు మరి పిల్లర్స్ వేసుకుంటూ వస్తే కానీ మరి భూకంపాలకి కట్టుకునేటటువంటి బిల్డింగ్స్ కట్టలేదు. ఎంత ఎక్స్పెన్సివో మీరు ఆలోచించండి. అలాగే 3IIT హైదరాబాద్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్, అది భూకంపాలు సంభవించేటటువంటి ప్రదేశం, అది 4 జోన్ 4లో ఉండదు. ఏ చిన్న భూకంపం జరిగినా కానీ ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రజల యొక్క ధన ప్రాణాలకి లెక్క పెట్టకుండా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని రివర్స్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా నేను హర్షిస్తా ఉన్నాను. పర్సనల్గా నా తోటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ అధికార వికేంద్రీకరణకి ప్రజలందరి యొక్క సహకారం ఉంది, ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం వెనక ఒక సైంటిఫిక్ స్టడీ ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది. థ్యాంక్ యూ. రేపు రాబోయే 8వ తారీఖున మరి ఇళ్ళు లేని పేదలందరికీ కూడా ఇళ్ళు స్థలాలు పంచిపెట్టడం అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి 30 లక్షల పైచిలకు ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం ఆ రోజున జరుగుతూ ఉంది. నేను చిత్తలపూడి నియోజకవర్గంలో 4 మండలాల్లో 4 కేంద్రాల్లో నేను ఇళ్ల స్థలాలు పంచిపెట్టే కార్యక్రమంలో పాల్గొంటాను. మిగిలినవి మండల ప్రెసిడెంట్స్, పార్టీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో మండల ప్రెసిడెంట్స్ వారి ఆధ్వర్యంలో మిగిలిన మండలంలో ఉన్న పంచాయతీలన్నింటిలోనూ ఇళ్ళు పంచిపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు
ఎన్ని వీలైతే అన్ని పచ్చిపెడతారు. అయితే ఇల్లు రాని అర్హులు ఎవరైనా ఉంటే వారు ఆందోళన చెందొద్దని మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆదేశం ఏంటంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలి. అది ఒకవేళ ఏదైనా పొరపాటున అర్హులైన వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే ఇది ఇక నుంచి నిరంతర ప్రక్రియ. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే మరి ఇంటి అవసరం అనేది రోజు రోజుకి కొత్తగా అవసరమైన వాళ్ళు వస్తూనే ఉంటారు. సో కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇప్పుడు నుంచి జరిగే ప్రక్రియ ఏంటంటే ఎవరికైనా సరే కొత్తగా ఇళ్ళు కావాల్సిన వాళ్ళు మరి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 నెలల కాలంలో ఖచ్చితంగా వారికి ఇల్లు ఇవ్వాలనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే ఇప్పుడు అర్హులైన వాళ్ళు వారికి ఇళ్ల స్థలం రాకపోతే దయచేసి ఆందోళన చెందవద్దు, మా దగ్గరికి రండి, మేము ఖచ్చితంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ళు ఇస్తాము. అది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ అని. గోరింట్ల కదిరి రోడ్లో మోకాలు లోతులో ఏర్పడిన గోతులను హిందూపురం మరియు బెంగళూరు నుండి కదిరి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. గోరింట్ల పట్ల మాదాని అకాడమీ సమాపంలో మోకాళ్ళ లోతు గోతులు ఏర్పడిన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు చొరవ చేసుకుని రోడ్డుపై ఏర్పడిన గోతులను పోడ్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని విచ్చేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఘన స్వాగతం లభించింది. ఆలయం వద్ద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకుని పచ్చిక పూజలు చేయించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఐఫోన్
ఫోన్ వస్తుంది దర్శన సభాపతి గారిని ఉద్బోధించాం ఆయన ఒక పెద్ద ఆయన దేవస్థానం నిజాయితీగా నీతివంతంగా దంతలేపుడు అపాయం చేస్తారంటే ఈ దేవాలయంలో ఒక అర్చకుడు అప్లై చేసిన 28 రోజుల్లో రెగ్యులర్ పోస్ట్ తీసుకుంటాడు తీసుకొచ్చి వాయులింగేశ్వరుడి క్షేత్రంలో భారద్వాజ గోత్రికులు అదేవిధంగా గురు పరంపర ఉన్నవాళ్లు శిష్య పరంపర ఉన్నవాళ్లు శివదీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే గర్భాలయంలో మూల విరాట్కి అభిషేకం చేస్తారు అర్చనాది కార్యక్రమం చేస్తారు ఆ కొత్తగా నియమించబడినటువంటి అర్చకుడు ఎవరి యొక్క అనుమతి లేకుండా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి అర్చకుడిని తోసి మూల విరాట్కి అర్చనాది కార్యక్రమం నిర్వహించి మూల విరాటి పానవట్టం మీద ఉన్నటువంటి ఆ బిల్లపుత్రం దాచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు పీఠాధిపతులకు బ్రాహ్మణ సేవా సమాజ కార్యకర్తలకి మా శ్రీకాళహస్తిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర డ్రైన్ కాలువను పరిశీలించిన చింతల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న కాలువను ఎప్పుడో కట్టడం వల్ల చిన్నదిగా ఉండడం వల్ల మురుకునీరు రోడ్డు మీదకి ప్రవహిస్తుంది ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 రోజుల్లో వేయించి రోడ్డు మీద ఉన్న నీళ్లను లేకుండా చేస్తామని ఆర్ఎన్బి రోడ్డు అవడంతో అధికారులు మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు దగ్గరలో ఉన్న రామయ్య చెరువు చెత్త అంతా అందులోకి రావెళ్లడంతో చెరువును శుభ్రం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆర్ టౌన్ వైసీపీ నాయకులు పీపీఎన్ చంద్రారావు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రామయ్య చెరువు అని 10 ఎకరాలు 73 సెంట్లు చెరువు ఉంది దీని కింద ఆయకట్టు కూడా ఉంది అయితే ఇది మరి ఈ చెత్త అంతా రావటం వల్ల క్లాగ్ అయిపోయి చెరువు కూడా పూడిగా ఉంది దీని విషయంలో మరి ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు నేను లెటర్ ఇచ్చాను దీన్ని క్లియర్ చేయమని చెప్పేసి ఇది క్లియర్ చేసిన తర్వాత ఇది టౌన్లో ఉన్నది కాబట్టి దీనికి చుట్టూరు బాగా అంటే గట్లన్నీ బాగు చేసి ఇక్కడ వాకింగ్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వాక్ చేసుకోవడానికి ఆహ్లాదకరంగా ఉండేదానికి మేము ఆలోచన చేస్తామన్నాము కమిషనర్ గారు నేను ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది టౌన్ ప్రెసిడెంట్ గారితో అట్లాగే ఈ చుట్టుపక్కల అంతా కూడా క్లీన్ చేసి చెరువుకి చుట్టూరు ఒక జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాము ఏర్పాటు చేసి మంచి పూల మొక్కలు అవి పెంచుతాము అవన్నీ చేయటానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ సమన్వయాన్ని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ చేస్తున్న డ్రామాను రాష్ట్రంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో సహా మొత్తం 13 జిల్లాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఎస్ పై రామరావతి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు టీడీపీ చెప్పుకుంటుంది నిజానికి 200 మంది కూడా 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా లేరు చంద్రబాబు చెప్తున్న ప్రాంతాల్లో 200 మంది ఆందోళనకారులు కూడా లేరు కేవలం బాబు బలవంతంగా తీసుకువచ్చిన మనుషులు తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్న చంద్రబాబు వర్గం తప్ప వికేంద్రీకరణ ఏ ఒక్కరు వ్యతిరేకించట్లేదు మళ్ళీ చూస్తున్నాం చంద్రబాబు గారు ఎటువంటి డ్రామా చేస్తున్నారో ఈ రాజధాని విషయం మీద మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే ఈరోజు ప్రజలందరూ కోరుకునేది అన్ని ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్టల్ ఆంధ్ర అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉంటే
ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వారు వారి ప్రాంతం కూడా ఈ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని. మరి ఈ ఆకాంక్షలన్నీ కూడా నిర్వహించాలంటే మూడు రాజధానిలుగా ఏదైతే మన రాష్ట్రంలో అతిపెద్ద పట్టణం ఉందో అతిపెద్ద సిటీ ఉందో విశాఖపట్నం, విశాఖపట్నాన్ని పరిపాలన కోసం రాజధానిగా పెట్టడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి రాజధానిగా ఏదైతే కర్నూలు సిటీ ఉందో దాన్ని ఈరోజు న్యాయ వ్యవస్థకి రాజధానిగా పెట్టడం, కోస్తా ప్రాంతానికి ఎక్కడైతే ఇప్పుడు శాసన వ్యవస్థ అమరావతి ప్రాంతంలో జరుగుతుందో అది కొనసాగించడం, ఈ విధంగా మూడు ప్రాంతాలు కూడా చక్కగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా వ్యవస్థ అంతా మరి ప్రారంభించడం, కొంతమంది చంద్రబాబు గారుతో ఉన్న కొంతమంది సహించలేకపోతున్నారు. ఎందుకంటే వారేదో ఒక అమరావతి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, ఆ భూములన్నీ కూడా పబ్లిక్లో అనౌన్స్మెంట్ అవ్వకుండా ముందే వాళ్ళందరూ కూడా కొనుక్కుని ఈరోజు దాని రేటు పెంచుకుని దాని ద్వారా వ్యాపారం చేయాలి, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా చూశారు తప్ప ప్రజల్లో 5% కూడా ఈరోజు వెళ్ళే అవసరం లేకుండా ప్రజల వద్దకి ఈ పరిపాలన అంతా తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటా వెళ్తున్నారో ఇదంతా కూడా ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో ఇదంతా చూడలేక మళ్ళీ ఏదో ఒక కొత్త ఉద్యమమని లేకపోతే ఏదో ధర్నా అని చేయటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప చంద్రబాబు గారు ప్రజల దగ్గర నుంచి ఎక్కడా కూడా ఆయనకి ఎటువంటి సపోర్టు లేదు ఈ విషయంలో. ఈరోజు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క విషయంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, స్టూడెంట్స్కి ఏవైతే కార్యక్రమాలు పెట్టారో, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, స్కూళ్ళు బాగు చేయటాలు, మరి ఈరోజు ఇంత కష్టమైన సమయంలో కూడా ఈ కరోనా వ్యాధి సమయంలో మరి హెల్త్ హాస్పిటల్కి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజల పాలన ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దీనికి వారు ఏమి సమాధానం లేక ఈరోజు ఏదో కొత్త మరి డ్రామా చేయటం తప్ప ఈరోజు ఈ మూడు రాజధానిలుగా ఏర్పడటం మరి ఎంతో కూడా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఎంతో మేలు జరుగుద్దని తప్పకుండా మేమందరం కూడా ఆశిస్తున్నాం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మపల్లెం గ్రామంలో కొంప అచ్చెంనాయుడు అనే రైతువి కళ్ళంలో వరి ధాన్యం కుప్పని మరియు గడ్డిమేటని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టడం జరిగింది. సుమారు 1 లక్ష ఆస్తి నష్టం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది కాల్ చేశారు. వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అది అంత అయిపోతాం.
చూస్తాను మరి ప్రతి మోటార్ గింజల పైపు లాగనాడు ఇంకా కూచరా డుక్టు అక్కడికి పైపు నాగా అక్కడికి నా రెండన్నా వస్తారే కర్ణాటక మద్యం పట్టువేద అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం వైఎహెచ్ కోట నుండి కమ్మదూరు వైపుగా ద్విచక్ర వాహనంలో కర్ణాటక మద్యం తెస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని సిఐ రవి ఎస్ఐ గౌసల్ పేరాలు శనివారం మీడియాకు తెలిపారు. ద్విచక్ర వాహనంలో 900 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన 50 రాజా విస్కులను తెస్తుండగా కాపు కాచి భీముడుగుంట రోడ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వారు తెలిపారు. మద్యం నియంత్రణలో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సమయతంగా దాడులు నిర్వహించామని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కళ్యాణ దుర్గం కోర్టుకి తరలించామని వారు చెప్పారు. రాజధానిపై ఎమ్మెల్యే వీఆర్ ఎలిస కామెంట్స్. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మూడు రాజాలను ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల ప్రజాధనాన్ని వృధా చేశారని అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణాలు చేయలేదు ప్రజలను మబ్బిపెట్టి గ్రాఫిక్స్ మాయాజలం చేశారు శ్రీకృష్ణ కమిటీ అమరావతిలో రాజధాని నిర్మాణాలకు అనుకూలం కాదు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దురుద్దేశంతోనే ఈ వర్గీయులను లబ్ధి పెట్టి అమరావతి రాజధాని నిర్మాణం మద్రాస్ ఐఐటి హైదరాబాద్ 3IIT వారు కూడా అమరావతిలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ఎవరు రాజధాని విషయంలో పోరాటం చేయలేదు రాజధాని అంటే 29 గ్రామాలు అభివృద్ధి కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే వీఆర్ ఎలిజ తెలిపారు. ఆ కమిటీ వేసి ఆ కమిటీని పర్యటించి వాళ్ళు డిసైడ్ చేయమని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ కొండ బద్దలు కొట్టినట్టుగా మరి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే
అమరావతి అనేది రాజధానికి సూటబుల్ ల్యాండ్ కాదు, సూటబుల్ ప్రదేశం కాదు అనేది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అలాగే మరి మేము కూడా ఆ రోజున అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఏకపక్షంగా వారు నిర్ణయం తీసుకున్నాక చేసేదేమీ లేక మేము ఊరుకున్నాము ఆ రోజున, ఎందుకంటే అసెంబ్లీలో బలం లేదు కదా. ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు? అయినా కానీ శ్రీకృష్ణ కమిటీ వారు ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పారో, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న విషయం కాదండి, అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అది రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకనంటే మరి అది ఒక ఆయన వర్గీయులకి మేలు కూర్చుదామనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్గీయులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి పొందాలి, అంటే మూడు ప్రాంతాలు కూడా మంచి అభివృద్ధిని సాధించాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే అక్కడ టెక్నికల్గా చూస్తే అక్కడ భూమిలోకి 40 అడుగులు లోపలికి వెళితే కానీ హార్డ్ రాక్ తగదు, అది మద్రాసు ఐఐటి వాళ్ళు రాసిచ్చిన విషయం. అది 40 అడుగుల లోపల నుంచి వాళ్ళు మరి పిల్లర్స్ వేసుకుంటూ వస్తే కానీ మరి భూకంపాలకి కట్టుకునేటటువంటి బిల్డింగ్స్ కట్టలేదు. ఎంత ఎక్స్పెన్సివో మీరు ఆలోచించండి. అలాగే IIIT హైదరాబాద్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్, అది భూకంపాలు సంభవించేటటువంటి ప్రదేశం, అది 4 జోన్ 4లో ఉండదు. ఏ చిన్న భూకంపం జరిగినా కానీ ప్రాణ నష్టం జరుగుద్ది, ఆస్తి నష్టం జరుగుద్ది. ప్రజల యొక్క ధన ప్రాణాలకి లెక్క పెట్టకుండా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని రివర్స్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా నేను హర్షిస్తూ ఉన్నాను. పర్సనల్గా నా తోటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ అధికార వికేంద్రీకరణకి ప్రజలందరి యొక్క సహకారం ఉంది, ప్రజలందరూ